చక్రవర్తి ఆనతి ప్రకారం ఆ రోజులలో యోసేపు తన స్వగ్రామము దావీదు నగరమైన బెత్లహేముకు తన భార్య మరియమ్మతో జనాభా లెక్కలకు వెళ్లాడు అది మరియమ్మకు ప్రసవ కాలము యోసేపు వసతి కొరకు ప్రతి ఇంటి తలుపు తట్టుచున్నాడు వారు ఉండటానికి చోటులేదు సత్రములో సహితము చోటులేదు చివరకు ఒక పశుల కొట్టములో తలదాచుకున్నారు ఆ రాత్రి లోకరక్షకుడైన యేసు జన్మించారు మరియ యోసేపులు దైవకుమారుని పొత్తిగుడ్డలలో చుట్టారు వారికి మంచము లేదు కేవలము పశుల కొట్టంలో రాజాధిరాజును పవళింపజేశారు మర్య యోసేపులు చాలా విచారంతో ఉన్నారు కాని బాలయేసుని ముఖమును చూచినప్పుడు వారి హృదయాలు శాంతి సమాధానాలతో నిండిపోయాయి చలి విపరీతముగా ఉన్న వారి స్వచ్ఛమైన ప్రేమనడి వెచ్చదనంలో బాలయేసుకు ఒక చిన్న పరలోకాన్ని తయారు చేశారు స్నేహితులారా మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకు యేసుప్రభు రాజభవనంలో జన్మించలేదని ఎందుకంటే ఆయన రాజు కాబట్టి ఒక పేద కుటుంబంలో జన్మించ ఎందుకు ఇష్టపడ్డారు ఒక సాధారణ వడ్రంగియోసేపు ఆయన భార్య అయిన మరియమ్మకు కుమారునిగా దీనాతి దీనముగా పశుల పాకలో ఈ లోక సంపదలు సుఖాలు కీర్తి ప్రతిష్టలు కాదు నిలిచేది అని నేర్పించడానికి పేదలు అవసరంలో ఉన్నవారు ఉండటానికి ఇల్లు వారు దేవునికి ప్రియమైనవారు అవును క్రిస్మస్ అంటే ఇచ్చుట పంచుకొనుట లేని వారికి చేరువలో ఉండుట ఈ క్రిస్మస్ పండుగకు మన తలుపుతట్టు వారిలో యోసేపు గారిని చూద్దాం మనకు కావలసిన దానికంటే ఎక్కువ ఆటబొమ్మలు బట్టలు ఉంటే అవి లేని చిన్నపిల్లలను గుర్తు చేసుకొని మనకు ఉన్న వాటితో తృప్తిపడి కృతజ్ఞతలు తెలుపుదాం మన ఆటబొమ్మలు బట్టలు కొన్ని లేని పిల్లలకు ఇచ్చి వారు కూడా సంతోషముగా భావం కలిగి ఉండేటట్లు చేద్దాం ప్రార్థన చిన్నారి బాలయేసు నిరుపేదలలో నిన్ను చూచుటకు నా హృదయాన్ని ప్రేమతో నింపండి వచనము నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి ఇవి చేసినప్పుడు అవి నాకు చేసి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మత్తస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై అవ వచనము కార్యాచరణ ఈ క్రిస్మస్ పండుగకు కొందరినైనా సంతోషపెట్టడానికి ఏ విధంగా దాన ధర్మాలు చేయగలవో మీ అమ్మా నాన్నలతో సంప్రదించు చిన్నారి బాలయేసు సంతోషిస్తారు